వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఈరోజు మనం సుధా కార్స్ మ్యూజియంలో ఉన్నాము. ఇక్కడ రామ మందిరానికి సంబంధించి మోడల్తో ఒక కార్ని రూపొందించడం అయితే జరుగుతుంది. మనకి సుధా కార్ మ్యూజియంస్ గురించి మనకి చాలా బాగా తెలుసు. అక్కడ ఏ మోడల్ అంటే ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ తీసుకొని వాళ్ళు ఆ మోడల్ని ఇంప్రూవ్ చేసి మనకి ఆ మోడల్ని ఆవిష్కరించి జనం మధ్యలోకి తీసుకొస్తూ ఉంటారనమాట. అంటే అక్కడ వరకు వెళ్ళి చూడలేము అనుకున్న వాళ్ళకి ఇక్కడే ఆ మోడల్ని చూపించి తన కార్స్లో దాన్ని ఇన్నోవేట్ చేసి మరీ చూపిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇది కంప్లీట్గా నడిచే ఒక రామ మందిరం అనమాట. రామ మందిరం మోడల్ ఇక్కడ మనతో పాటు సుధాకర్స్ మ్యూజియం ప్రొప్రైటర్ సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. యా సార్, సుధాకర్ ఆ కార్ని అలా కార్గా ఉంచేసారా? చెప్తాను. ఎప్పుడు ఊహించలేదు ఏం చేస్తామని. నేను ఇంజనీరింగ్ కూడా చదవలేదు, కామర్స్ స్టూడెంట్. స్టార్టింగ్లో ఎప్పుడైతే చేశానో కొద్దిగా వియర్డ్ చేసినప్పుడు మీడియా ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. అప్పుడు మీ కంపెనీ పేరు ఏంటంటే నేను ఏం లేకుండే అయితే మీడియా నుండి సజెస్ట్ చేశారు, కే తీసేసి సీ పెట్టండి, కార్స్ అయిపోతుందని, సుధా కార్స్. సో అది డెస్టినీ అండి, ఎప్పుడు ఊహించలేని కార్ చేస్తామని. ఇప్పుడు ప్రపంచంలో 60 వ్యాక్యూ డిజైన్ చేశాను. వ్యాక్యూ అంటే కప్ అండ్ సాసర్, బర్గరు అలాంటి 60 చేశాము. అది కూడా గిన్నెస్ రికార్డ్ వచ్చింది మాకు, సెకండ్ గిన్నెస్ రికార్డ్ అది. తర్వాత ఒకేజన్ బట్టి చేశాను, అంటే టు చియర్ ఇండియన్ క్రికెట్ ఇండియన్ టీమ్, క్రికెట్ బ్యాట్ క్రికెట్ బాల్ కార్ చేశాము, స్నూకర్ ఛాంపియన్షిప్ అయినప్పుడు స్నూకర్ టేబుల్ కార్ చేశాము. అలాంటి చాలా టైప్ ఆఫ్ ఒకేజన్ చేశాను, కాజ్ కూడా చేశాను. ఓకే, మీకు అసలు ఇలా అంటే ఒక ఐటమ్ని అంటే ఒక స్నూకర్ కానీ ఇప్పుడు క్రికెట్ బ్యాట్ కానీ, తర్వాత మేము లోపల చూసాము ఒక బాల్స్ కెమెరా, ఇంకా సో మెనీ. నేను చెప్పడానికి కూడా నాకు అసలు రావట్లేదు. ఆఖరికి టాయిలెట్ ఇది దీంతో కూడా కార్ చేసేసారు. అసలు ఈ ఐడియాస్ అన్నీ ఎలా వచ్చాయి సార్? నేను ముందు చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 14 స్టార్ట్ చేశానండి. అప్పుడు సైకిల్స్ కానీ ఆ ఏజ్ బట్టి మోటార్ బైక్స్, మోడర్న్ రేసింగ్ కార్స్, తర్వాత వింటేజ్ కార్ చేశాను. వింటేజ్ కార్స్లో చాలా బ్యూటిఫుల్ అలంకరణ ఉంటుంది, వుడ్ వర్క్ ఉంటుంది, కోచ్ వర్క్, లాంటర్న్ లైట్స్ చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయని అవి చేశాను. ఆ తర్వాత 1991లో అమెరికాలో కార్నివెల్లో ఒకటి నేను షూ స్కేటింగ్ షూ షేప్ కార్ చూశాను. ఆ తర్వాత అలాంటివి చేయాలనే ఉద్దేశం వచ్చింది. ఆ తర్వాత షూ కార్ చేశాను, కెమెరా చేశాను, బ్రింజాల్ చేశాను, అలాంటి కార్ చేశాను. ఎప్పుడైతే నేను రోడ్ షోస్ చేశాను టైంబండ్లో, అప్పుడు జనం విపరీతంగా వచ్చారు ఇలాంటి కార్ చూడడానికి. దెన్ నా ఇంట్రెస్ట్ కూడా చాలా పెరిగి ఒకేజన్ బట్టి కార్ చేశాను. ఈవెన్ ఫర్ ద లేడీస్ సిరీస్ చేశాను, చిల్డ్రన్ సిరీస్ చేశాను, కాజ్ కూడా చేశాను. లాస్ట్ కరోనా వైరస్ అప్పుడు కరోనా వైరస్ షేప్ కార్ చేశాను. మీకు ఇప్పుడు రోడ్ షో చేశాము అని చెప్పి చెప్పారు కదా, ఇలా మ్యూజియంలా పెట్టి దీనికి అంటే మ్యూజియంలా చేసి దీనికి ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అంటే ఒక మ్యూజియంలా పెట్టాలి అనే థాట్ ఎప్పుడు వచ్చింది? రామ మందిరం కారు 2 ఇయర్స్ నుండి నేను ప్లాన్ చేస్తున్నానండి. అయోధ్య రామ మందిరం చేస్తున్నాము అప్పటి నుంచి, అయోధ్య రామ మందిరం ఎప్పుడు కడుతున్నారు అన్నప్పటి నుంచి నుండి మా మేము లక్కీలీ అక్కడ ఎవరైతే మోడల్స్ చేస్తారో స్కేల్ మోడల్స్ వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకున్నాము. అక్కడ నుండి స్కేల్ మోడల్ కూడా తెప్పించాము మేము, తెచ్చి దాన్ని 20 టైమ్స్ స్కేల్ అప్ చేశాము. ఇంత పెద్దగా కావాలి ఆ చేసేసి క్యాల్కులేషన్ బట్టి 20 టైమ్స్ చేస్తే ఇంత పెద్దగా అయిందండి. దీని లెంత్ 20 ఫీట్ ఉంటుంది, విడ్త్ 14 ఫీట్ ఉంటుంది, హైట్ 26 ఫీట్ ఉంటుంది. ఇది హైగా 60 కిలోమీటర్స్ పరిగెత్తుంది. ఇందులో మెటడోర్ 307 డీజిల్ ఇంజిన్ ఉంది. ఈ మందిరం ఉద్దేశం ఏంటంటే అందరూ అయోధ్య వెళ్ళలేరు, మనం అయోధ్యను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి డోర్ స్టెప్ తీసుకెళ్ళి వాళ్ళకు ఈ రథము దర్శనం ఇద్దామని ఉద్దేశం అండి. ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ 2 డేస్ ఇక్కడ పెట్టేసి సుధాకర్ మ్యూజియంలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నాంపల్లిలో అక్కడ ఇది ప్రదర్శన పెడతాము. అక్కడ జనం వచ్చి చూడొచ్చు, సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇందులో ఇన్బిల్ట్ లైటింగ్ ఇచ్చాము, సిస్టమ్ మొత్తం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఇచ్చాము, భజనలు కీర్తనలు కూడా జరుగుతాయి. ఓకే, మీకు ఈ మ్యూజియం స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మ్యూజియం థాట్ ఎలా వచ్చింది? ఎప్పుడు ఏంటిది ఊహించలేదు.
అన్ని అదృష్టానికి ఏం జరగాలో అది జరిగింది, డెస్టినీ అంటారు. తర్వాత ఇన్ని కార్ చేశాను, ఏది అంబదలుచుకోలేదు ఎప్పుడు, అంటే అన్నీ అంత ఇష్టం ఉండే నాకు. అయితే ఇన్ని కలెక్షన్ అయిందంటే అప్పుడు తర్వాత ఏదో మ్యూజియం స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశాను 2000లో. అది ఇప్పుడు ప్రపంచంలో వాకీ కార్ మ్యూజియం ఇది ఒకటే అండి, దానికి కూడా గిన్నెస్ రికార్డ్ వచ్చింది మాకు. అయితే ఒకటేమో టాలెస్ట్ ట్రైస్కిల్ ఇన్ ద వరల్డ్, అది కూడా గిన్నెస్ రికార్డ్ ఉంది. మేము రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్లో కూడా ఉంది. అట్లా వరల్డ్ మీడియాలో బాగా ప్రచారం ఉంది. తర్వాత ఇది చేయడానికి చాలా కష్టమైంది. ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే 21 పీపుల్ వర్క్ చేశారండి ఈ వెహికల్ పైన. అందులో అందరికి ఇంపార్టెంట్ అంటే దీన్ని టీము హెడ్ చేసింది అహ్మద్ అలీ అని మా మెయిన్ ఎంప్లాయ్ అండి. అయితే 10 ముస్లిమ్స్ వర్క్ చేశారు దీని మీద. అయోధ్య రామ టెంపుల్ మీద ముస్లిమ్స్ వర్క్ చేశారు. ముస్లిమ్స్ వర్క్ 10 ముస్లిమ్స్ వర్క్ చేశారు. వాళ్ళ ఎంతోజియాజం, వాళ్ళు ఇష్టంగా చేశారు, దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. అంటే ముస్లిమ్స్ కాకుండా ఇంకా ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు దీనికోసం? 21 మంది వర్క్ చేశారండి, కానీ మెయిన్ ఎవరైతున్నారు ముస్లిమ్స్ చేశారు. మొత్తం 10 వర్కర్స్ ముస్లిమ్స్. ఇందులో మీకు ఏమైనా డిఫికల్టీస్ అనిపించాయా చేస్తున్నప్పుడు? ఏ కార్ చేసినా డిఫికల్ట్ ఉంటుందండి. ఈవెన్ ఫుట్బాల్ చేసినా డిఫికల్ట్ ఉంటుంది. ఇది డెఫినెట్లీ ఎన్నో ఫెయిలియర్స్ ఉన్నాయి ఇందులో, కానీ 95% దీన్ని స్కేల్కి తెచ్చాము మేము. అది చేయడం చాలా కష్టమైంది. యాక్చువల్లీ 3 మంత్స్ ముందే మా ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. ఆ తర్వాత నా ఉద్దేశం ఏంటంటే 3 మంత్స్ ముందంటే విలేజెస్లో తీసుకెళ్ళి జనాన్ని చూపించాలి, ఇలాంటి మందిరం అక్కడ స్థాపించబోతున్నారు అని వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతం లేట్ అయిపోయింది. నెక్ ఆఫ్ ద మూమెంట్ రేపు నైట్ వరకు కంప్లీట్ అవుతుంది. ఇది ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ పెట్టి అక్కడ తిప్పి కూడా చూపిస్తాము, అది ఉద్దేశం. దీనికి టైం ఎంత పట్టిందండి? 2 ఇయర్స్ నుండి ప్లానింగ్ ఉందండి, ఓవర్ నైట్ కాదు. ఇది చాలా కష్టం చేశారు. 3 టైమ్స్ స్కేల్ అప్ చేసాము, పెద్దగా అయింది, చిన్నగా అయింది, దీనిలో కుదిరితే అక్కడ చేసాము. తర్వాత ఎనీథింగ్ ఛాలెంజింగ్ జాబ్ అండి, ఇది చాలా ఛాలెంజింగ్ జాబ్, ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్ అండి. దీనికి మెటీరియల్స్ తీసుకున్నట్లయితే ఏ మెటీరియల్ యూస్ చేశారు? ఇందులో మొత్తం స్ట్రక్చర్ మైల్డ్ స్టీల్ స్ట్రక్చర్ ఉంది, దాన్ని కవర్డ్ బై ఫైబర్ గ్లాస్ బాడీ. లక్కీలీ ఫైబర్ గ్లాస్ చేసేవాళ్ళు కూడా చాలా ఇష్టంతో కష్టపడి చేశారు. అందరి శ్రమ ఉందండి, ఒక్కరిదని కాదు, నా ఐడియా ఉంది అంతేగాని చేసిన వాళ్ళందరూ వాళ్ళు కూడా ఇష్టపడి చేశారు, అది ఇంపార్టెంట్ అండి. ఇంకా మాకు ఇది ముందుకు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అంటారు? ఇది 18th వరకు కంప్లీట్ అవుతుంది ప్రాజెక్ట్. 18th తర్వాత ఇది బై రోడ్ ఇక్కడ నుండి ఎగ్జిబిషన్ వరకు తీసుకెళ్ళి అక్కడ డిస్ప్లే చేస్తాము. అక్కడ అప్పుడప్పుడు ఎవ్రీ 1 అవర్ అట్లా తిప్పి చూస్తామండి తినడానికి. అదే అక్కడ కూడాను మాకు ఎగ్జిబిషన్లో కూడా దీన్ని నడిపి చూపిస్తాం. నడుపుతామండి, జనం చూస్తుంది కదా. ఇది మొబైల్ అంటే మొబైల్ కూడా వాళ్ళు నడుపుతేనే మొబైల్ అవుతుంది, మొబైల్ నడిపి చూపిస్తామండి. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, అయోధ్య రామ మందిరం చూడటానికి అందరూ వెళ్ళలేరు కాబట్టి. సో ఇక్కడ ఈ అయోధ్య రామ మందిరం ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది అక్కడి నుంచి అయోధ్య దగ్గర నుంచి తెచ్చిన మోడల్. దీని స్కేలప్ అంటే దీనికి 20 టైమ్స్ ఇది ఎంత ఉందో దీనికి 20 టైమ్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ పెద్ద రూపాన్ని అనేది మనకి తయారు చేసి చూపించారనమాట. ఈ పెద్ద రూపాన్ని సాక్షాత్కరించారు మన ముందు. దీనికి మ్యామ్ ఈ రోజుతో అయ్యింది కాదు, దీని ప్లానింగ్ అంతా కూడా 2 ఇయర్స్ అప్ టైం అనేది మాకు దీన్ని చేయడానికి టైం పట్టింది. అక్కడి నుంచి అయోధ్యలో దగ్గర నుంచి మోడల్ తెప్పించుకొని ఆ మోడల్ ప్రకారం ఇక్కడ దాన్ని 20 టైమ్స్ స్కేల్అప్ చేసి దీన్ని రూపొందించడం జరిగిందని చెప్తున్నారు. మరి ఈ సుధా కార్స్ అండ్ మ్యూజియం మరొక కొత్త ఆవిష్కరణతో ఎప్పుడు వస్తుందో అని కూడా వెయిట్ చేస్తూ కూర్చో చూద్దాం. స్టే విత్ అస్.